ఏమి అన్న చిన్న విషయం అన్నా కూడా మనం చాలా కోపగించుకుంటూ ఉంటాం ఒక్కొక్కసారి. ఒకసారి ఈగో స్టేట్ లో ఉంటాం, కంప్లీట్ ఈగో స్టేట్ లో ఉంటాం. ఎప్పుడైతే ఈగో స్టేట్ లో ఉన్నాం అనుకోండి, మనకు మిగిలేదు ఒక్కటేనండి, ఏంటి అంటే దుఃఖం మాత్రమే. 90% మన దుఃఖానికి కారణం ఏంటి అంటే అహంకారం. సో ఎప్పుడైతే ఈ బ్యాలెన్స్ చేస్తామో, అంటే ఇదే పూర్తిగా మంచి కాదు, పూర్తిగా ఇది కాకోకుండా కంప్లీట్ బ్యాలెన్స్ స్టేట్ లో మనం ఉండగలిగినప్పుడు మనం లైఫ్ అయితే ఒక మంచిగా హ్యాపీ మూడ్ లో వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. మనం మనకు మనమే చెప్పుకుంటూ ఉంటామండి, కోపం వస్తే ఒరే నేను మనిషినే కాదురా అని మనం చెప్పుకుంటూ ఉంటాం. అంటే ఏమి మనకే తెలుసు, కోపం వస్తే నేను మనిషిని కాదు ఒక రాక్షసుని లాగా తయారవుతాము అని. మనకు తెలియకోకుండానే మనం ఈ వర్డ్ ని మనం యూజ్ చేస్తూ ఉంటాం ఎప్పుడు కూడా. మన కోపం వచ్చినప్పుడు ఏమైతుందంటే, ఒక్కసారి మన బాడీని మనం గమనించగలిగితే కంప్లీట్ గా మన ఇన్నర్ గా ఉండే కణాలు ఏవైతే ఉన్నాయో, శరీర కణాలు ఏవైతే ఉన్నాయో, అవన్నీ కూడా ఉడికిపోతూ ఉంటాయండి. మామూలుగా మనం హాట్ వాటర్ పెట్టినప్పుడు ఎలా బాయిల్ అవుతూ ఉంటాయండి, అలాగే మన కణాలు కూడా కంప్లీట్ గా బాయిల్ అవుతూ ఉంటాయన్నమాట. ఈ బాయిల్ అయినప్పుడు ఏంటి అంటే మన కణాలకు ఉండే ఎనర్జీ ఏదైతే ఉందో అదంతా కూడా వీక్ అవుతూ వస్తుంది. మన శరీరాన్ని మనం బాగా గమనించుకుంటే, ఎంత కోపపడ్డాక, అందరి మీద అరిచేసాక, అంత అయినాక గమనిస్తే మనకు ఎనర్జీ ఉండదు, ఆ ఎనర్జీని లాస్ అయి ఉంటాం. మరి కోపం వస్తుంది, మేము ఏం చేయాలి, దీన్ని ఎలా డీల్ చేసుకోవాలి అని కూడా మనకు వస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం మన మగ్గం మీద ఎవరో అంటున్నారు, మన గురించి మనకు చెప్తున్నారు, మన కోపం వస్తూ ఉంటుంది. మనం వాళ్ళని ఏం అనలేం, తిరిగి ఏం అనలేం, అన్ని కూడా మనం ఏం చేసుకుంటామంటే సప్రెస్ చేసుకుంటా పోతూ ఉంటాం, అణుచుకుంటుంటాం. మనం అణుచుకున్నప్పుడు ఏంటి అవుతుందంటే, ఒక్కసారిగా అగ్నిపర్వతం బదులైతే ఎలా ఉంటుందండి, అలా ఉంటుంది మన సిచ్యువేషన్స్ అన్ని కూడా. సో ఆ కోపాన్ని ఏం చేయాలి, హాయిగా ఒక రూమ్ లోకి వెళ్ళండి, రూమ్ లోకి వెళ్ళి ఒక దిండు తీసుకోండి, ఆ దిండు తీసుకొని వాళ్ళ గురించి ఏమైతే చెప్పాలనుకుంటున్నారో చెప్పేయండి. నేను అలా కాదు, నేను ఇలా కాదు, నా మనస్తత్వం ఇలా కాదు, నువ్వు ఇలా తప్పుగా అనిపిస్తుంటున్నావు, ప్రతిది ఏమైతే చెప్పాలనుకుంటున్నామో మన ఫ్యామిలీ మెంబర్స్ కి, చాలా మందికి మనం చెప్పలేం, ఎవరిని అనలేం, పిల్లల్ని అనలేము, ఎవరిని అనలేము, ఎవరిని తిట్టలేం. మన ఆ ఎమోషన్స్ మళ్ళీ ఎక్కడ మనం తీసుకోగలుగుతాం. ఎక్కువగా హైగా మనకు ప్రెషర్ ఉన్నప్పుడు కంప్లీట్ గా మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో లోపల రూమ్ లో క్లోజ్ చేసుకొని కంప్లీట్ గా ఓపెన్ అయిపోండి. మీరు ఏమేమి చెప్పాలనుకుంటున్నారో వాళ్ళకి చెప్పండి. అంటే ఇది ప్రతిరోజు చేయకూడదు, మళ్ళీ ఒక అలవాటు లాగా మారకూడదు. మనం ఎక్కువగా బ్యాలెన్స్ చేయలేకుండా ఉంటాం చూడండి, ఆ ఎమోషన్స్ ని, కోపం ఎక్కువగా అయిపోతుంది. అప్పుడు ఏం చేయాలి, అప్పుడు బ్యాలెన్స్ చేసుకోవడానికి ఈ టెక్నిక్ యూజ్ చేయండి. ఏమేమి అనాలనుకుంటున్నారు, ఏమేమి చెప్పాలనుకుంటున్నారు అన్ని చెప్పేయండి, ఏది మనసులో కూడా పెట్టుకోవద్దు. ఇంకొకటి, సెల్ఫ్ గా అంటే క్వశ్చనింగ్ అనేది ఇంపార్టెంట్. ఎవరి ఎదుటి వ్యక్తి మనల్ని అంటూ ఉన్నప్పుడు మనం కోపగించుకోకుండా అందులో ఎంత సత్యం ఉంది అనేది మనం మనకు మనం సెల్ఫ్ క్వశ్చనింగ్ అనేది వేసుకుంటూ ఉండాలంట. నేను కూడా అనుకునేదాన్ని, ఏంది ఎవరైనా అంటుంటే నేను ఎందుకు ఊరుకుండాలా, వాళ్ళని నేను చెప్పలేకపోతున్నానే అని ఒక కోపం వచ్చేది నాకు. ఎప్పుడైతే సార్ క్లాస్ లో ఒకసారి సెల్ఫ్ క్వశ్చనింగ్, నీవు రియాక్ట్ అయ్యే ముందే నీ లోపల నువ్వు ప్రశ్నించుకో. ఫర్ ఎగ్జాంపుల్, ఎదుటి వాళ్ళు నిన్ను గాడిదే అని తిట్టారనుకోండి, ఇట్లనే తిట్టేశారు, ఒక్క ప్రశ్న మనకు మనకు ఏంటి అంటే, అవును ఆయన గాడిదే అని తిట్టాడు, సో నేను నిజంగా నేను గాడిదనా, కాదు నేను మనిషినే కదా. నువ్వు మనిషిని అన్నప్పుడు నువ్వు గాడిదంటే నేను ఎందుకు పట్టించుకోవాలి. మీరు అన్నంత మాత్రాన ఫర్ ఎగ్జాంపుల్, నన్ను ఎవరో నువ్వు చెడ్డదానివి, నీకు చాలా ఈగో ఎక్కువ అన్నారనుకోండి, సెల్ఫ్ క్వశ్చనింగ్, మనకు మనకు ప్రశ్న, అవును వాళ్ళు చెప్పారు నన్ను అన్నారు, ఎంత ఎంత పర్సంటేజ్ నేను ఉన్నాను, నేను నిజంగంటే నీ ఈగోనలే ఉన్నానా, చాలా అహంకారంతో ఉన్నానా, మనకు మనకు ప్రశ్న వేసుకోవడం. వేసుకున్నప్పుడు అవును నేను అహంకారంగా లేను, అలాంటప్పుడు నువ్వు చెప్పిన మాటలన్నీ కూడా నాకు అనవసరం. అదే మనం అహంకారంతో ఉన్నామనుకున్నప్పుడు, ఓహో నా లోపల అహంకారం అనే బీజం ఉంది, నేను దీన్ని మార్చుకోవాలి అని మనకు మనం ప్రశ్న వేసుకోవాలి.